ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని ముగ్గురు వెంబడించి గంతో కాల్చి చంపారు. అయితే వీరిలో గంతో ఎవరు కాల్చి చంపారో కనిపెట్టండి చూద్దాం. టైమ్ ఈజ్ ఓవర్ వచ్చేసి ఈ ఫస్ట్ పర్సన్, ఎందుకంటే తన గన్ను నుండి పొగ వస్తుంది. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురులో ఇతన్ని ఎవరు కిస్ చేశారు. అయితే ముగ్గురులో ఎవరు కిస్ చేశారో కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఏ, ఎందుకంటే తన లిప్స్టిక్ చూడండి. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ని ముగ్గురులో ఒకరు వేశారు. అయితే ముగ్గురులో ఎవరు వేశారో కనిపెట్టండి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ పర్సన్. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని ఈ ముగ్గురులో ఒకరు రాయితో కొట్టారు. అయితే ముగ్గురులో ఎవరు కొట్టారో కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి పిల్లవాడు, ఎందుకంటే ఫస్ట్ అతను కొట్టలేడు, తన కాలు విరిగింది. సెకండ్ అమ్మాయి పిల్లవాడిని ఎత్తుకుంది, అందుకని కొట్టలేదు. ఆన్సర్ వచ్చేసి పిల్లవాడు. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇంట్లో కొంతమంది గర్ల్స్ ఉన్నారు. అయితే ఇంట్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారో కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆరుగురు అమ్మాయిలు ఇంట్లో ఉన్నారు, ఎందుకంటే బయట చెప్పులు చూడండి. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ పాట్ని ఈ ముగ్గురులో ఒకరు పలగొట్టారు. అయితే ఈ ముగ్గురులో ఎవరు పలగొట్టారో కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి సి, ఎందుకంటే తన చేతి కట్ అయ్యింది, అలాగే ఫ్లవర్ పాట్కి బ్లడ్ కూడా ఉంది. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ అమ్మాయిని తలపై కొట్టి చంపారు. అక్కడ డిటెక్టివ్ వచ్చి ముగ్గురిని ఇంటరాగేట్ చేసి ఒకరిని కిల్లర్గా గుర్తించాడు. అయితే మీరు కిల్లర్ ఎవరో కనిపెట్టండి చూద్దాం. కిల్లర్ వచ్చేసి ఆర్య, ఎందుకంటే బాడీ దగ్గర తన ఇయర్ రింగ్ పడిపోయి ఉంది. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ప్రక్కన బోర్డుపై ఉన్న జిరాబీ బొమ్మను ఒకరు రబ్ చేశారు. అయితే మీరు ఈ ఫోటోను బాగా అబ్జర్వ్ చేసి ఎవరు రబ్ చేశారో కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి జిరాఫీ బొమ్మను రబ్ చేసింది రాము. ఎలా అంటే జిరాబీ బొమ్మ హైట్లో ఉంది, సో రాము కూడా హైట్ ఉన్నాడు. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి తన రూమ్లో చనిపోయింది. అయితే ఆమెది మర్డరా సూసైడా, ఇక్కడున్న క్లూస్ చూసి కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి సూసైడ్, ఎందుకంటే తన రూమ్లోకి ఎవరైనా వచ్చుంటే డోర్ పక్క నుండి దువ్వన కింద పడిపోయి ఉండేది. సో మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఒక విలువైన కిరీటాన్ని ఎగ్జిబిషన్కి పెట్టారు. అక్కడ సడన్గా పవర్ పోయింది. అప్పుడే దొంగ వచ్చి ఆ కిరీటాన్ని దొంగలించాడు. అక్కడ ఉన్న డిటెక్టివ్ ఈ మూడు దారులలో ఒక దారి గుండా దొంగ పారిపోయాడని గుర్తించాడు. అయితే మీరు దొంగ ఏ దారి గుండా తప్పించుకున్నాడో కనిపెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మూడవ దారి గుండా దొంగ తప్పించుకున్నాడు. ఎలాగంటే దొంగ చెప్పులు వేసుకోలేదు, తన పాదముద్రలు మూడో దారిలో ఉన్నాయి. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి.